ఔరిక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో తెలంగాణలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర పెద్దపల్లి జిల్లా గోదావరి కడికి చేరుకుంది. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రంలో మూడవసారి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. గత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ దేశాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించారని ఆయన కొనియాడారు. ప్రధాని మోదీ విజన్ ఉన్న నాయకుడని, దేశ సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తిని కొనియాడారు. వికసిత్ భారత్ కోసం ప్రణాళికబద్ధంగా పరిపాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి మూడోసారి అవకాశం కల్పించాలన్నారు. అవినీతి రహిత మేక్ ఇన్ ఇండియా సాధనలో ప్రధాని నరేంద్ర మోదీ జీవితాన్ని అంకితం చేశారన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికి అందజేశారన్నారు. ప్రపంచ పటంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని వెంకటరమణారెడ్డి కోరారు. యాత్రలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్ కుమార్తో పాటు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడున్న కొత్త ముఖ్యమంత్రి పది సార్లు చూపెడుతున్నాడు. అంగట్లో బర్రెలు చూసి వచ్చినట్టున్నది, బర్రెలు చూసి పొదుగులు చూసి ఎన్ని లీటర్లు పాలిస్తుంది అని అడగచ్చు, కానీ ఈయన అంగట్లో తీసుకుపోయి పోతులు చూపెట్టి 10 లీటర్లు ఇస్తుందని చెప్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారంటీలు, మహాలక్ష్మి బస్ ఒక్కటి పెట్టారు, ఇకపోతే మీతో ఏమి ఇచ్చింది ఏమి లేదు. గృహజ్యోతి అంటాడు, ఇల్లు లేకపోతే జాగ లేకపోతే జాగ ఉంటే ఇల్లు ఫ్రీ, ఇల్లు ఉంటే కరెంటు ఫ్రీ, కరెంటు ఉంటే సిలిండర్ ఫ్రీ, మొత్తం మీద ఫ్రీ ఇస్తా అంటాడు. కానీ బస్సు మాత్రం ఒకటి, ఇప్పుడు మహిళలకు మాత్రము బస్సు ఇచ్చిండు, గృహలక్ష్మి మాత్రం ఇవ్వలేదు. గృహ